ప్రియనేస్తమా రా, నువ్వనుకుంటున్నావా నీ కష్టాలు పోవని, నువ్వనుకుంటున్నావా నీ అప్పులు తీరవని, నువ్వనుకుంటున్నావా నీకు స్వస్థత కలగదని, నువ్వనుకుంటున్నావా నీకు సంతానం రాదని, నువ్వనుకుంటున్నావా నీ కుటుంబం మారదని, నువ్వనుకుంటున్నావా చనిపోతే బాగుండు అని, నీ సమస్యలకు జవాబు యేసయ్యా. యేసయ్యా నీ కన్నీళ్లు తుడిచి నీకు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. నీ పాపాలన్నీ క్షమించి నీకు సింహాసనాన్ని ప్రసాదిస్తాడు. రా, ఈరోజు నిన్ను దీవిస్తాడు. యేసునందు ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, దేవాది దేవుడు తన కృప ద్వారా, తన కనికరము ద్వారా, తన ఉన్నతమైన కటాక్షము ద్వారా మన పట్ల గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నారు. అందరూ యేసుక్రీస్తు పేరిట చూస్తున్నటువంటి ఈ యొక్క దీవిన టీవీ ఛానల్ ద్వారా వస్తున్నటువంటి ఈ వాక్యానికి ఎంతో ప్రాముఖ్యతనిస్తూ దేవుడి వాక్యము ద్వారా మీరు బలపడుతున్నారు. ఇందుని బట్టి ఎంతగానో ప్రభువుని స్తుతిస్తున్నాను. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? దేవుడి యొక్క కృపా క్షేమములు జీవితాంతం మీకు సదాకాలం తోడై ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరుడ, ఆ ప్రియ చెల్లి తమ్ముడు అన్న అయ్య, నిరాశతో కృంగిపోయిన స్థితి కలిగి నీవు బాధపడుతూ ఉన్నావు. నీ బాధమును ఎరిగిన దేవుడు, నీ బాధలన్నీ తీర్చే దేవుడు, నీ కన్నీళ్ళని తుడుస్తాడాయన, నీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాడు. ఆయన అత్యున్నతమైన దేవుడు, ఊహకు అందని ఊహించని దేవుడు. ఆయన నజరేయుడైన యేసయ్య, నజరేయుడైన యేసయ్య, ఆయన నిన్ను ఎంతగానో ప్రేమించి నీ పట్ల ఒక కటాక్షము, ఒక కనికరము, ఒక దయ, ఒక ఆదరణ కలిగిన దేవుడు. సహోదరి సహోదరుడా, ప్రియ చెల్లి, ప్రియ తల్లి, ప్రియ తమ్ముడా, ప్రియ అన్న, దేవుడి కటాక్షము నిన్ను దర్శిస్తుంది. ఈరోజు దేవుడు నీతో ఒక గొప్ప మాటను మాట్లాడబోతున్నాడు. ఈ మాట నీ స్థితిని, నీ పరిస్థితిని కూడా ఉజ్జీవపరుచుద్ది, నీ కన్నీళ్ళని తుడిచేసుద్ది, నీ సమస్యలని పరిష్కారం దిశగా నడిపించుద్ది. ఆదరించే దేవుడు, అంచెలు అంచెలుగా నిన్ను పైకి లేవనెత్తే దేవుడు. ఇంతకాలము, ఎంతో కాలం నుంచి అనేకులకు, చాలామందికి నీవు ఉపయోగం లేనివాడిగా, ప్రయోజనము లేనివాడిగా, మేలు లేనివాడిగా, ఆశీర్వాదం లేనిదానిగా కనిపించావు. అయితే 2020 దేవుడి కటాక్షంతో దేవుడు ఒక మంచి మాట, మంచి వాగ్దానం నీతో చేయుచున్నారు. బైబిల్లో నుంచి దేవుడు చెబుతున్న మాటను మనం బైబిల్లో నుంచి చూద్దాం. యేసయ్య వాక్యంలో నుంచి కీర్తనగ్రంథము 29:11 దేవుడి ప్రజలు, యెహోవా తన ప్రజలను బలముతోనూ, యెహోవా తన ప్రజలను ఆ యొక్క సమాధానంతోనూ, ఆశీర్వాదముతో ఉంచును అనే వాక్యం రాయబడి ఉంది. కీర్తన 29:11 యెహోవా తన జనులను బలముతో ఉంచుతాడని, యెహోవా తన జనులను సమాధానంగాను ఆశీర్వాదంగా చేస్తాడని బైబిల్లో భక్తుడు రాసినటువంటి మాటను మనం గుర్తించాలి. అంటే ఈ సంవత్సరము నీ జీవితంలో బలము, సమాధానము, ఆశీర్వాదము నిన్ను ఎలుబడి చేయబోతుంది. నువ్వు బలహీనంగా ఉన్నావు, అశాంతితో ఉన్నావు, ఆశీర్వాదం లేకుండా ఉన్నావు. అయితే దేవుడి యొక్క కాంక్ష, దేవుడి యొక్క కోరిక, దేవుడి యొక్క ఆలోచన ఏమయ్యుంది అంటే, నీ స్థితిని, నీ పరిస్థితిని వాక్యము, ఈ మాటలు, ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా నీ జీవితం బలపరచబడబోతుంది. దేవుడి అనాది సంకల్పం నీ పట్ల, నీ కుటుంబం పట్ల ఉంది. తల్లి, చెల్లి, తమ్ముడు, అన్న, అయ్యా, అక్క, యేసు నిన్ను దీవించే దేవుడు, యేసు నిన్ను ఆశీర్వదించే దేవుడు,
యేసు నీకు మేలు చేస్తాడు, యేసు నిన్ను కీడు నుంచి, అపాయం నుంచి, ప్రమాదం నుంచి విడిపిస్తాడు. ఆయన బలాన్ని, ఆయన సమాధానాన్ని, ఆయన ఆశీర్వాదాన్ని పొందుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. బైబిల్లో నుంచి చూసినప్పుడు చాలామంది ప్రజలు ఎంతగానో దేవుడు ద్వారా, యేసుక్రీస్తు ద్వారా ఆశీర్వదించబడ్డారు. చాలామంది ఆ కన్నీళ్ళని తుడవబడిని, కష్టాలన్నీ తీసివేయబడిని, భారమంతా తీసివేయబడింది, ఆవేదన అంతా తొలగించబడింది. ఎవరి వల్ల? దేవుడి వల్ల. యేసుక్రీస్తు అంటున్నారు, 2020లో నీ జీవితాన్ని నేను మార్చబోతున్నాను అని. నువ్వు పడిన కష్టాలకి ముగింపు, నీ శ్రమలకు ముగింపు, నీ ఆవేదనకి ముగింపు, మార్పు నొందని నీ కుటుంబంలో దేవుడు ముగింపుని ప్రసాదిస్తున్నాడు. అంటే నీ కుటుంబాన్ని దేవుడు మార్చబోతున్నాడు అని. ఈ వాక్యము చాలా బలమైనది. ఈ వాక్యము నీ కుటుంబంలో ఉన్న బలహీనతలు మొత్తాన్ని తీసివేస్తుంది. ఈ వాక్యము నీ కుటుంబంలో కన్నీళ్ళన్నీ తుడుచుద్ది. ఈ వాక్యము నీ కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా మార్చుద్ది. ఎటువంటి కఠినమైన మనసు కుటుంబంలో ఉండకుండా సాత్వికంతో కూడిన దీన మనసు కలిగిన కుటుంబంగా నీ కుటుంబాన్ని దేవుడు నిలబెట్టబోతున్నాడు చెల్లి. ఈరోజు దేవుడు వాక్యం ద్వారా మీ ఇంటిలో దేవుడు మాటలు పంచుకుంటానికి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ఎంతగానో ప్రభువుని బట్టి స్తుతిస్తున్నాను. అనేక మంది ప్రజలు దేవుడు వాక్యం ద్వారా పట్టబడుతున్నారు, వెలిగించబడుతున్నారు, కదిలించబడుతున్నారు, స్వందించబడుతున్నారు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడి అనాది సంకల్పాన్ని గుర్తించాలని ప్రభు ఆశిస్తున్నారు. ఎన్నో ఏళ్ళు నీ జీవిత విధానం శైలిని దేవుడు సరిచేయటానికి ఆలోచన కలిగి ఉన్నారు. నీ కన్నీళ్లకు ఈరోజు ముగింపు, నీ సమస్యలకు ఈరోజు ముగింపు. ఆవేదనతో ఉన్నావు, ఏం చేయాలో అర్థం కావట్లా. నువ్వు ఏ పని చేసినా దాంట్లో ఆశీర్వాదం ఉండట్లా. నువ్వు ఏ పని ఆరంభించినా దాంట్లో సమాధానము, సంతోషము, నెమ్మది ఉండట్లా. నువ్వు ఏ పని చేసినా దాంట్లో ఉపయోగము, ప్రయోజనము ఉండట్లా. ఎంతో డబ్బు ఖర్చు పెట్టావు కానీ ఫలితం కనిపించలా. ఎన్నో సంవత్సరాలు వ్యాపారి ప్రయాసపడ్డావు కానీ ఫలితం కనిపించలా. నీ జీవితంలో నీకు ఒకటే మిగిలింది, నిరాశ. తమ్ముడా, చెల్లి, దేవునితో మాట్లాడుతున్నాడు. నీకు నిరాశ నుంచి దేవుడు బలాన్ని, సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. ఈరోజు ఆయన వాక్యము నీ జీవితంలో నెరవేర్చబడును గాక. నీ కుటుంబంలో నువ్వు విసిగిపోయావు, జీవితంలో చాలా పోరాడి ఇక నాకు బలం లేదు, నాకు ఏ విధమైన సమాధానం లేదు, నా దగ్గర ఏ ఆశీర్వాదము ఐశ్వర్యము లేదు, నేను చేసిన పనులన్నీ నిరర్థకం అయిపోయి, నేను చేసిన ప్రయత్నాలన్నింటిలో నేను ఓడిపోయాను, నేను అనుకుందేది సాధించలేకపోయాను, నాది బ్యాడ్ టైం అనుకుంటు, నాకు చెడ్డ రాత రాశాడు దేవుడు, నా బ్రతుకులో నేను ఏ విధమైన ఉపయోగం కరంగా లేను, సంఘంలో, సమాజంలో, కుటుంబంలో నేను దేనికి పనికిరాని అయోమయంలో ఉన్నాను అనుకుంటున్న తమ్ముడా, అనుకుంటున్న తల్లి, అనుకుంటున్న చెల్లి, అన్నా, యేసు నీతో ఒక మాట అంటున్నారు. యెహోవా తన ప్రజలను బలముతోను, యెహోవా తన ప్రజలను సమాధానంతోను, యెహోవా తన ప్రజలను ఆశీర్వాదకరంగా ఉంచును. నీ పరిస్థితులన్నింటిలో నుంచి దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడు. తల్లి, చెల్లి, భయపడద్దు, దిగులు పడద్దు, చింతించద్దు. నేను ఒక వర్క్, ఒక ఉద్యోగం చేస్తూ ఉండేవాడిని. ఆ వర్క్లోనే ఒక యాసిడ్, వాటర్ యాసిడ్ వచ్చి నా ముఖం మీద పడింది. బ్యాటరీ పేలి, బ్యాటరీ పేలగానే నా ముఖం అంతా కాలిపోయింది. పరిస్థితులన్నీ ఘోరంగా మార్చబడింది. అలాగే ఏమైందంటే ఈ కుడివైపు ఉన్నటువంటి కుడికన్ను మొత్తం కూడా తెల్లగా అయిపోయింది. నల్లగుడ్డు మొత్తం లేదు, మొత్తం వైట్గా అయిపోయింది. ఈ కన్ను కనిపించకుండా మాయమైపోయిన పరిస్థితి సంభవించింది. ఈ కన్ను వైపు నుంచి చూస్తే ఎవరు కనిపించట్లా. ఇదంతా ఒక సైడ్ అంతా బ్లాక్గా నల్లగా అనిపిస్తుంది. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు చూసి ఏం చెప్పారంటే, ఇదిగో నీకు కుడి కన్నంతా పోయింది, నరాలు మొత్తం చాలా భయంకరంగా అవన్నీ బ్లాక్ అయిపోయినాయి, బ్లడ్ అంతా పాయిజన్ అయిపోయింది, కాలిపోయింది. నీకు చనిపోయేదాకా కళ్ళు, ఈ కుడి కన్ను రాదు, నీకు ఒక ఎడం కన్ను మాత్రమే అన్నారు. నేను చాలా దేవుణ్ణి తెలుసుకున్న కొత్త రోజులు అవి. కొత్తగా ప్రభువుని తెలుసుకున్నాను, అదే కొత్తగా నేర్చుకున్నాను ప్రభు యొక్క వాక్యం ద్వారా.
అప్పుడు దేవుడు కదేమన్నాములు సంఘానికి సహవాసానికి మందిరానికి వెళ్ళటం జరిగింది. దేవుడి వద్దకు వెళ్ళి ప్రార్థించడం జరిగింది. కన్నీళ్లు కాచి ఎజకియా ప్రార్థన విన్న దేవా నా ప్రార్థన ఆలకించండి అని దేవుడే ప్రార్థన ఆలకించాడు. రెండవ రోజున మళ్ళీ హాస్పిటల్ రమ్మన్నారు. ఈ కంటికి మళ్ళీ ఇన్స్పెక్షన్ ఎడం కంటికి రాకుండా ఆపరేషన్ చేయాలి రమ్మంటే రెండో రోజు కూడా హాస్పిటల్కి వెళ్ళాను. రెండో రోజు ఆదివారం సాయంకాలం ఈ కన్ను బాగోపోయినా సరే ఆదివారం దేవుడు సంఘానికి వెళ్తానికి కృప చూపించారు. సంఘంలో అందరూ ప్రార్థించారు. అక్కడ నుంచి హాస్పిటల్కి వెళ్ళగానే ఆ డాక్టర్ ఆపరేషన్ రూమ్లో తీసుకుని వెళ్ళి నా కుడి కన్ను ఉన్న కట్లు మొత్తం ఎప్పదీసేసాడు. దూది కూడా తీసేశాడు. తీసి ఆయన సిరంజి ఎక్కించుకుంటున్నాడు, ఇంజెక్షన్ ఎక్కించుకుంటున్నాడు. ఇలాప నా కుడి కన్ను తెరిచాను. తెరవగానే నా కుడి కన్ను వైపు నుంచి అంతా కనిపిస్తుంది, బాగానే ఉంది. డాక్టర్ గారండి నాకు ఈ కుడి కన్ను కనిపిస్తుంది, నాకు కన్ను కనిపిస్తుంది అండి అని చెప్పంటే ఆ డాక్టర్ గారు ఇవన్నేళ్ళు ఇవన్నేళ్ళు నిజంగానే కనిపిస్తుందా, నేను చెప్పా కదా నీ కన్ను పోయిందని, ఇక ఎలా బాగవుతుంది, బాగవటం ఇంపాసిబుల్, అది సాధ్యం కాని పని అని చెప్పి అంటుంటే నేను అన్నాను లేదండి నన్ను ఏసయ్య స్వస్థపరిచాడండి అని చెప్పి అన్నాను. ఆయన అడిగాడు నీకు ఏ కన్ను బాగోలేదు, కుడి కన్ను బాగోలేదా ఎడం కన్ను బాగోలేదా, నెక్స్ట్ ఏ కన్నుకి ఆపరేషన్ చేశాను అని అడిగినప్పుడు చెప్పాను నాకు నిన్న కుడి కన్నుకి ఆపరేషన్ చేశారు, ఇప్పుడు నాకు బాగానే ఉంది అని చెప్తే ఆ డాక్టర్ ఆశ్చర్యపోయి విభ్రాంతి నొందాడు. ఎందుకంటే నీ దేవుడు బలవంతుడు, నీ దేవుడు సమాధానకర్త, నీ దేవుడు నిన్ను ఆశీర్వదించేవాడు. ఈ 2020లో దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నువ్వు ఆశీర్వదించబడిన జనాంగం, నువ్వు ఈరోజు నుంచి ఏ పని ఆరంభించినా ఆ పనిలో నీకు విజయాన్ని చేకూరుస్తాడు. ఈ చేతిని దేవుడు నీ చేతిని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ పరిస్థితులన్నీ అనుకూలపరుస్తాడు. నువ్వు అనుకుంటున్నావేమో నాకు ఈ కష్టాలు పోవు అని, నువ్వు అనుకుంటున్నావేమో ఈ బాధలు నాకు నివారణ కావు అని దేవుడు యొక్క వాక్యం ఏమి చెబుతుందంటే నీకు నేను విడుదలను ప్రసాదిస్తాను అని. దేవుడి ఉన్నత సంకల్పాన్ని నువ్వు గుర్తించాలని ప్రభు ఆశిస్తున్నాడమ్మా. చెల్లి, తల్లి, తమ్ముడు, అన్న, అయ్యా దిగులు పడమాకు, జీవితం అంతా నా జీవితంలో శాపమే మిగులుతుంది అని అనుకో మాకు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుడు ఒక మాట చెబుతున్నాడు గుర్తించండి. 1వ దినాంతముల గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఏమి రాయబడి ఉంది అంటే అక్కడ గిత్తీయుడైనటువంటి ఒబేదేదు ఇంట్లో మందసం పెట్టారు అని ఉంది. కింద 14వ వచనంలోకి వస్తే ఈ ఒబేదేదు 3 నెలలు ఆ ఇంట్లో మనస్సును పెట్టినందుకు ఆయన ఆశీర్వదించబడ్డాడు. యెహోవా తన సంతతిని, తన సొత్తుని అంతటిని తన ఆశీర్వాదంతో నింపాడు అని ఉంది. అంటే ఒబేదేదు గిద్దీయుడు అంటే ఒక యేసుక్రీస్తుకు సంబంధించిన వాడు, యూదులకు సంబంధించిన వాడు కాదు. ఒబేదేదు సామాన్యంగా ఇజ్రాయెల్ దేశానికి, దావీదు పురానికి బయట గేటు దగ్గర నిలబడే ద్వారపాలకుడు. బైబిల్లో దేవుడు చెబుతున్న ఉన్నతమైన మాట ఇది, మన జీవితంలో మనం గుర్తించవలసిన సత్యం. కాబట్టి ద్వారపాలకుడైనటువంటి ఒబేదేదు ఇంట్లో తీసుకొచ్చి ఆ మందసం పెడతారు. ఎందుకనంటే మందసాన్ని తీసుకొచ్చేటువంటి విధానంలో తేడా వచ్చి ఒక వ్యక్తి ఉజ్జియా అనే వ్యక్తి మానేస్తే ఏం చేయాలో దావీదు గారికి అర్థం కాక ఆ మందసాన్ని తీసుకొచ్చి ఒబేదేదు ఇంట్లో పెడతాడు. ఒబేదేదు ఇంట్లో 3 నెలలు ఉండగానే ఒబేదేదు దేవుడి చేత ఆశీర్వదించబడతాడు. ఒబేదేదు ఆస్తి సత్తు అంతా ఆశీర్వదించబడింది అని 1వ దినాంతముల గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనంలో తెలియజేయబడుతూ ఉంది. అంటే దేవుడి యొక్క వాక్యాన్ని గమనించండి. ఈరోజు ఒబేదేదు దావీదు పట్టణంలో ఆశీర్వదించబడ్డాడు. ఎందుకని అని ఆలోచించండి. ఆ మందసం తీసుకొచ్చి ఒబేదేదు ఇంట్లో పెడితే ఆశీర్వదించబడ్డాడు అని మనం అనుకుంటాం, మంచిది, నిజమే. దేవుడి మందసము ఎంతో విలువైనది, బలమైనది. ఆ మందసంలో దేవుడి 10 ఆజ్ఞలు పలకలు ఉండేవి. ఆ మందసంలో ఆ హృదయంలో చిగురించిన కథ ఉండేది. ఆ మందసంలో మన్నాను గల పాత్రలు ఉండేవి. దేవుడు దాంట్లో నివసించేవాడు. దాన్ని యాజకులు భుజం మీద పట్టుకొని మోసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. చాలా దూర ప్రాంతం ప్రయాణం చేసేవాళ్ళు దాంతో.
అనేక సంవత్సరాలు దాకా అరణ్యంలో కూడా ఆ మనసును పట్టుకుంటూ ప్రయాణం చేశారు. ఆ మనసును తీసుకొచ్చి ఎక్కడ ఆగితే అక్కడ ఒక ప్రత్యక్షపు గుడారం కట్టి దాంట్లో అతి పరిశుద్ధ స్థలంలో ఆ మనసాన్ని పెట్టేవాళ్ళు. అది యూదుల ఆచార ప్రకారంగా ఇజ్రాయేల్ ప్రజలతో దేవుడు చెప్పిన నియమాన్ని పాటిస్తూ ముందుకెళ్లేవాళ్ళు. ఆ కాలంలో మనసును తీసుకొచ్చి ఈ మొదటి సమ్మేళన గ్రంథం 7వ అధ్యాయంలో ఏం రాయబడి ఉందంటే, అభినాదాబు, యేసుక్రీస్తు ఒక వాక్యం చెప్తున్నమాట, అభినాదాబు వాళ్ళ ఇంట్లో పెడతారు దాన్ని తీసుకొచ్చి మనస్సాన్ని. సుమారుగా 40 సంవత్సరాలు పైబడి అది మనస్సు అక్కడే ఉంటుంది. ఈ యొక్క అభినాదాబు ఇంట్లో కొడుకుని ప్రతిష్ఠించి ఇదిగో మనస్సును చూస్తూ ఉండు అని అప్పచెప్తారు. ఆ రోజుల్లో ఏలీ కాలం అయిపోయింది, సమూయేలు గారి కాలం వచ్చింది. ఆ తర్వాత రాజుగా సౌలుని దేవుడు అభిషేకిస్తాడు. కానీ ఈ అభినాదాబు ఇంట్లో నుంచి అభినాదాబు ఆశీర్వదించబడుతున్నారు అని ఒక వార్త రాల. కానీ మనసును తీసుకొచ్చి దావీదు కాలంలోనే ఒక ద్వారపాలకుడైనటువంటి గిత్తీయుడైనటువంటి ఒబేదేదు ఇంట్లో పెడితే ఆశీర్వదించబడుతున్నాడు ఒబేదేదు అని, 3 నెలలు ఆశీర్వదించబడుతున్నాడు ఒబేదేదు అనే వార్త దావీదు గారి దగ్గరికి వెళ్తుంది. అదే మనస్సు అభినాదాబ్ ఇంట్లో ఉన్నప్పుడు లేని ఆశీర్వాదం అదే మనస్సు ఒబేదేదు ఇంట్లో ఉంటే ఎందుకు ఆశీర్వదించబడింది అనేది దేవుడు మనతో మాట్లాడుతున్న మాట. ఉబేదేదు ఇంట్లో మనస్సు ఉన్నప్పుడు ఉబేదేదు ఆశీర్వదించబడ్డాడు, మరి నువ్వు కూడా ఆశీర్వదించబడుదువుగాక. ఈ సంవత్సరం దేవుడు అంటున్నాడు, యెహోవా తన ప్రజలకు బలాన్ని చేకూరుస్తాడు, యెహోవా తన ప్రజలకు సమాధానం ఇస్తాడు, యెహోవా తన ప్రజలకు ఏం చేస్తాడు తెలుసా, ఆశీర్వాదం ఇస్తాడు. ఇప్పటిదాకా నీ కొడుకు చేసిన పనులు ఆశీర్వాదం లేదా? అయితే దేవుడు నీ కొడుకుకి ఆశీర్వాదకరంగా నీ కొడుకుని మారుస్తాడు. బైబిల్లో నుంచి దేవుడు తెలియజేస్తున్న మాటను మనం గుర్తించాలని ప్రభు యొక్క వాక్యం చెబుతుంది. సహోదరి సహోదరుడా, నిన్ను కదిలించే దేవుడు, నీలో స్పందన కలిగించే దేవుడు. ఉబేదేదు గురించి ఎంక్వైరీ తీశాడు దావీదుగా, ఉబేదేదు ఎందుకు ఆశీర్వదించబడ్డాడు? 3 నెలల్లో ఉబేదేదుకి కలిగిన వాటి అన్నింటిలో ఆశీర్వాదం వచ్చేసింది. ఆ మనస్సును తీసుకుని దావీదు పొలానికి రావాలి. కీర్తిడైన ఉబేదేదు దీవించబడుతున్నాడు. ఎలాగా యెహోవా ఉబేదేదుని ఎందుకు ఆశీర్వదించాడు అని చూస్తే, ఉబేదేదు ఇంట్లో వాళ్ళందరూ ఆశీర్వదించబడుతున్నారు. ఉబేదేదును గమనించినటువంటి ఆ యొక్క దావీదు గారు ఏం చేశారంటే, ఒకరోజు వెళ్ళి దేవుడు బైబిల్ గ్రంథాలను చదివి దావీదు గారు బైబిల్లో ఏముందని చూస్తే, మందస్సాన్ని ఎడ్లు బండి మీద తీసుకురాకూడదు, మందస్సాన్ని యాజకులు భుజాల మీద మోసుకొని తీసుకురావాలి అన్న నియమాన్ని బైబిల్ గ్రంథంలో నుంచి దావీదు గారు చదువుతారు. తెలుసుకున్న దావీదు గారు యాజకులను తీసుకొని ఉబేదేదు ఇంటికి వెళ్తారు. అందరినీ పిలుస్తారు, బంధువులు, రక్త సంబంధుల్ని, దావీదు గారి బంధువుల్ని, రక్త సంబంధులు అందరినీ పిలుస్తారు. దావీదు యొక్క బైబిల్ గ్రంథంలో తెలుసుకున్న సత్యం ప్రకారంగా ఆ మనస్సాన్ని లేపి యాజకులు భుజం మీద మోసుకుని దావీదు పట్టణానికి, దావీదు పొలాన్ని తీసుకుని వెళ్తూ ఉంటుంటే దావీదు గారు ఏం చేస్తారంటే, ఒక 2వ లైన్లో ఫస్ట్ యాజకులు, నెక్స్ట్ లైన్లో ఉబేదేదుని, లేకపోతే దావీదు బంధువుల్ని, రక్త సంబంధుల్ని నిలబెట్టి పాటలు పాడిస్తూ ఉంటాడు, దేవుణ్ణి స్తుతిగానం చేస్తూ ఉంటాడు. ఆ గుంపులోకి, ఆ 2వ లైన్లోకి బైబిల్లో దేవుడు చెప్పిన మాట ప్రకారంగా మొదటి దృష్టాంతముల గ్రంథము 15వ అధ్యాయం 18వ వచనంలో ఇలా రాయబడి ఉంది. యేసయ్య వాక్యం ఇలా అంటుంది, 2వ లైన్లో ఉబేదేదు నుంచి పెట్టి పాటలు పాడించాడు దావీదు గారు. ఉబేదేదు ఎవరో తెలుసా? గేటు దగ్గర నుంచునే ద్వారపాలకుడు అని మొదటి దృష్టాంతముల గ్రంథము 15వ అధ్యాయం 18వ వచనం రాయబడి ఉంది. ద్వారపాలకుడు ఉబేదేదు అని అదే వచనం ఎలా రాయబడి ఉంది తెలుసా? ఈ ఉబేదేదుని 2వ లైన్ నుంచి పెట్టి పాటలు పాడించాడు. అంటే ఉబేదేదు దేవుడిని నిత్యం ఇంట్లో స్తుతించేవాడు. అప్పుడు ఆ మందస్సు ఇంట్లో ఉండటం వలన ఉబేదేదు ఆశీర్వదించబడ్డాడు. అభినాదాబ్ ఇంట్లో స్తుతించే వాళ్ళు కాదు, కాపలా ఉండేవాళ్ళంతే. అంటే మందస్సానికి ఏం కావాలి తెలుసా? స్తుతి ఆరాధన కావాలి. దేవుడు యొక్క వాక్యం చెబుతున్న మాట మీతో ఇదే, ఏంటంటే మీరు దేవుణ్ణి స్తుతించాలి. మీరు యెహోవా చేత బలం పొందుకోవాలంటే, యెహోవా చేత సమాధానం పొందుకోవాలంటే, యెహోవా చేత ఆశీర్వదించబడాలండి, ఉబేదేదు వలె ఆశీర్వదించబడాలంటే మీరు దేవుణ్ణి స్తుతించాలి. దేవుడు యొక్క బైబిల్లో నుంచి దేవుడు చెబుతున్న మాట,
ఇంకోటి అలా ముందుకెళ్తూ ఉండగా ఒబేదెదు వెళ్తున్నాడు, ఆ ముందు మనస్సు మోసుకుని వెళ్తున్నాడు. మొదటి దినాంతమ గ్రంథంలో నుంచి ఆ 15వ అధ్యాయంలో నుంచి 21వ వచనం చూస్తే, 21వ వచనం చూస్తే అక్కడ ఏముందో తెలుసా? ఒబేదెదుని పిలిచి, ముందుకు పిలిచి, ఒబేదెదు ఇదిగో నువ్వు వాయిద్యాలు వాయించాలి అని చెప్పి అన్నాడు. ఉపేదేదికి ఏం అర్థం కావట్లేదు, ఏంటి నేనేంటి వాయిద్యాలు వాయించటము, నేను యొక్క ద్వారపాలకుడుగా ఆ గేదెలు ఉండేవాడిని కదంటే, దేవుడి యొక్క దీవెన నామంలో ఉపేదేదు నీ ఇంట్లో ఉన్న మనస్సు ఉన్నప్పుడు నువ్వు వాయిద్యాలు వాయించి దేవుడిని కీర్తించావు, ఇదిగో నువ్వు సితార వాయించని ఉపేదేదు గేటు దగ్గర నుంచి కాపర్ని పిలిచి దేవుడు ఆశ్వదించినందుకు యేసుక్రీస్తు ఒక వాక్యం తెలియజేయబడుతున్న మాటను గుర్తించాడు. తల్లి, చెల్లి, తమ్ముడు, అన్న, అయ్య, నీ కుటుంబంతో దేవుడు మాట్లాడుతున్న మాట ఇది. నువ్వు దేవుడు పరిచర్యలో వాయిద్యాలు వాయించే విషయంలో దేవుడికి ఇనసొంపైన వ్యక్తిగాను మార్చబడాలి. ఎప్పుడైతే మనస్సు ఉందో ఒబేదెదు దేవుడిని ఆరాధన చేశాడు, స్తుతించాడు, కాబట్టి ఒబేదెదు ఇల్లు 3 నెలలు ఆస్వాదించబడింది. అదే ఆశీర్వాదంతో నేను నింపాలని ఈ సమయంలో దేవునితో మాట్లాడుతున్నాడు. కృంగిపోవద్దు, ఇక్కడ నాకు మంచి రోజులు ఇక్కడ లేవు రావు అనుకోవద్దు. సమస్యలు వెంబడి సమస్యలు వస్తున్నాయి, ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు అని ఆలోచించి ఆవేదన చెందవద్దు. అద్భుతాలు దేవుడిని కుటుంబంలో చేస్తాడు. ఎప్పుడైతే 2వ లైన్లో దావీదు బంధువులు ఉండాలి, ఒబేదెదు గేటు దగ్గర కాపది, కానీ ఒబేదెదుని 2వ లైన్ నుంచి పెట్టి స్తుతి ఆరాధన చేయించాడు. అంటే పాటలు పాడు ఒబేదెదు నువ్వు అని చెప్పి అన్నాడు. యెహోవా చేత ఆశ్వదించబడగానే, అంటే ఒబేదెదు ఎవరు తెలుసా, గేట్ దగ్గర కాపలా కాసేవాడు. ఒబేదెదు ఏం చేసాడు తెలుసా, మనస్సును తన ఇంట్లో పెట్టగానే దేవుడి గురించిన అవగాహన చేసుకున్నాడు, దేవుడిని ఆరాధించాలి, దేవుడిని వాయిద్యాలు వాయి తెలుసుకున్నాడు. మన జీవితంలో కూడా మనం దేవుడు సంఘానికి వెళ్తున్నట్లయితే మనం ఎంత గొప్పగా దేవుడికి ఉపయోగపడాలన్న విషయం ముందే తెలుసుకోవాలి. నాకేమి సంబంధం లేదు, నాకేం తెలియదు, నేను వెళ్తాను, కూర్చుంటాను, వచ్చేస్తాను, మిగతా వాళ్ళని నేను పట్టించుకోను, మిగతా పనులు నాకేమి సంబంధం లేదు, మిగతా పనులు నాకేమి తెలియదు, మిగతా పనులు నాకేమి రావు అనుకోకూడదు. నువ్వు దేవుడి కోసం నియమించబడ్డావు, దేవుడిని ఎన్నుకున్నారు. నువ్వు అన్ని జనాంగం ఎదుట, బంధువుల ఎదుట, రక్త సంబంధులు ఎదుట, అందరి ఎదుట నువ్వు ఏమవ్వాలి తెలుసా, దేవుడికి ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆయన సర్వశక్తి కలిగిన సజీవమైన దేవుడు, ఆయన నిన్ను ప్రేమించి ప్రాణమిచ్చారు, నీకోసం రక్తం చెందించి సిలువను మోసిన అద్వితీయ దేవుడు. ఆయన నీతో చెబుతున్న మాటను గుర్తించండి. బైబిల్ గ్రంథంలో నుంచి దేవుడు ఒక వాక్యంలో చూస్తే ఈ సితార వాయిస్తున్నటువంటి దైవ కృప కలిగినటువంటి భక్తుడు దేవుడు ఒక వాక్యం అంటుంది. మొదటి దినాంతమ గ్రంథము 15వ అధ్యాయంలో నుంచి 24వ వచనం చూస్తే ఇక్కడ 3వ పని ఏంటి తెలుసా, దావీదు వెనక్కి పిలిచి, ఇదిగో ఒబేదెదు దేశమంతటిని జాగ్రత్తగా కనిపెడుతూ ఉండు, ఎవరైనా గూఢచారులు వస్తారేమో, ఏదైనా ప్రమాదం తీసుకొస్తారేమో, ఇదిగో సైన్యమంతా వెనకలందరినీ గమనిస్తూ ఉండు, కనిపెడతా ఉండు అని చెప్పి అంటాడు. ఒబేదెదుకు ఆశ్చర్యం అనిపించింది, అది అదేంటి, నాకు బాధ్యతలు అప్పు చెప్తున్నాడు రాజు గారు, నేను గేటు దగ్గర కాపలాదాన్ని కదా అని చెప్పి అనుకుంటున్నాడు. కానీ ఒబేదెదు గురించి దావీదుకు తెలిసిన విషయం ఏంటి తెలుసా, ఒబేదెదు దేవుణ్ణి ఆరాధించేవాడు, ఒబేదెదు దేవుడికి వాయిద్యాలు వాయించేవాడు, ఒబేదెదు తన కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా పసిగట్టి కాపాడుకుంటూ పెంచుకుంటున్నవాడు. ఒబేదెదు చిన్న ఉద్యోగం చేసేవాడు అయి ఉండొచ్చు, కానీ ఈ యెహోవా చేత ఆశ్వదించబడ్డాడు. అంటే మూడవదిగా మన జీవితంలో మనం దేవుడు యొక్క బైబిల్ గ్రంథం అంటుంది, నీ జీవితం గురించి, నీ కుటుంబం గురించి నీకు ఒక అవగాహన ఉండాలి. అంటే చాలా జాగ్రత్తగా నీ బిడ్డల గురించిన బాధ్యత భారము నీకు ఉండాలి, దేవుడి పట్ల బాధ్యత భారం ఉండాలి. నువ్వు పొందిన రక్షణ విషయంలో, మారు మనసు విషయంలో దేవుడి పట్ల నీకు బాధ్యత భారం ఉండాలి. సహోదరి సహోదరుడా, నువ్వు దీవించబడటానికి, నువ్వు ఈ యెహోవా చేత ఆశీర్వదించబడటానికి, నువ్వు యెహోవా చేత బలం పొందుకుంటానికి, యెహోవా చేత నువ్వు సమాధానపరచబడటానికి ఒబేదెదు ఎలాగైతే ఆశీర్వదించబడ్డాడు, అబీనాదాబ్ ఇంట్లో మనస్సు పెట్టినప్పుడు ఆశీర్వదించబడలేదు, కొన్ని సంవత్సరాల దాకా మనస్సు ఆ ఇంట్లో ఉంది, ఉపయోగము లేదు, ప్రయోజనం లేదు. ఎందుకంటే అబీనాదాబు దేవుడిని ఆరాధించలేదు, అబీనాదాబు దేవుడి యొక్క నామములు వాయిద్యులు వాయించలేదు, అబీనాదాబు కుటుంబాన్ని జీవించి దేవుడు ఆ యొక్క మనస్సు గురించి ఏమీ పట్టించుకోలేదు. ఈరోజు దేవుడు ఒక వాక్యం కూడా చెబుతున్న మాట ఇది, నీ జీవితంలో నువ్వు దేవుడి యొక్క సంఘానికి వెళ్ళాలి,
దేవుడి యొక్క సహవాసంలో నువ్వు దేవుడిని ఆరాధించాలి. ఇంటికి వచ్చిన తర్వాత దేవుడిని రోజు స్తుతించాలి. పాటల ద్వారా దేవుడిని స్తుతించాలి. నోటితో దేవుణ్ణి స్తుతించాలి. రెండవదిగా నువ్వు దేవుడి పనిలో వాయిద్యాలు వాయించే పనిలో ముందుకు కొనసాగాలి. మూడవదిగా అన్నిటినీ చాలా జాగ్రత్తగా పసిగడుతూ బాధ్యత కలిగి భారం కలిగి నువ్వు దేవుడి పట్ల మసులుకోవాలని ఈరోజు దేవుడు వాక్యం నీతో మాట్లాడుతుంది. 2019 దాకా నువ్వు పొందిన వేదన, బాధ, సమస్య ఈరోజు ముగించబడుతుంది. అభినాదాబులాగా ఉండకుండా ఉభయదేవుడిలాగా నువ్వు ఉండాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చెల్లి, తల్లి, తమ్ముడు, అన్న, అయ్యా, దిగులు పడ మాకు, చింతించు మాకు, నిరాశ చెందు మాకు. జీవితంలో ఏ ఉపయోగము లేదు, ఏ ప్రయోజనము లేదు, ఏ లాభము లేదు అనుకోవద్దు. నీవే దేవుడికి అండగా దేవుడిని కొంటాడు. దేవుడికి నీవు దేవుడిని నువ్వు బలంగా వాడుకుంటాడు. ఆశీర్వదిస్తాడు. నిలబెట్టి లేవనెత్తి తన కృపను చూపుతాడు. నువ్వు ఆశీర్వదించబడాలి. అందరి ముందు ఆశీర్వదించబడాలి. అందరి ముందు వెలిగించబడాలి. అందరి ముందు కదిలించబడాలి. ప్రతి స్పందన ప్రసాదించే దేవుడు నీ దేవుడు. నీకు అన్యాయం చేసేవాడు కాదు. నిన్ను నెట్టివేసేవాడు కాదు. నిన్ను తోసివేసేవాడు కాదు. నిన్ను మర్చిపోయేవాడు కాదు. నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. సదాకాలం ఆయన నీకు తోడుగా, నీడగా, కోటగా, కొండగా, దుర్గముగా, శైలంగా ఉంటాడమ్మా. భయపడవద్దు, నిలబడు. దేవుడు నిన్ను ఆస్వాదించే సమయము, దేవుడు నిన్ను ఆస్వాదించే సంవత్సరము, దేవుడు నిన్ను ఆస్వాదించే నెల వచ్చేసింది. ఇక నీ పాత పాపపు జీవితం నుంచి పటాపంచులయ్యి నువ్వు నూతన జీవితం చేత నింపబడుతున్నావు. తన ఆత్మతో నిన్ను అభిషేకించి తన సన్నిధి కాంతి నీకు ప్రసాదిస్తాడు దేవుడు. దిగులు పడకుండా ఉభయదేవుడు ఎలా ఆశీర్వదించబడ్డాడో అలా నువ్వు ఆశీర్వదించబడతావు. తప్పక దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుడు సన్నిధిలో మనం ఉన్న ప్లేస్లోనే కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడివైన దేవ, బలవంతుడివి, శక్తివంతుడివి, సమర్థుడివి, సజీవుడివి, నీ ఉన్నవాడివి, రానున్నవాడివి, రాజులకు రాజువి, ప్రభువులకు ప్రభువుడివి, సృష్టికి కారకుడివి, సర్వ సృష్టికి నిర్మాణకుడివి, ఆది సంభూతుడివి, ఆశ్చర్యకరమైన దేవుడివి, బలవంతుడివి, బలమైన దేవుడివి. బలపరచను నేను ప్రజలతో మీరు మాట్లాడిన ప్రతి మాట. ఉభయదేవుడు ఎందుకు ఆశ్వదించబడ్డాడు? ఉభయదేవుడు 3 నెలలు మనస్సు ఉండగా ఎంతగానో తను సంపూర్ణంగా యెహోవా చేత ఆశ్వదించబడ్డాడు. మా జీవితంలో 2020 యెహోవా తన ప్రజలకు బలాన్ని, తన ప్రజలకు సమాధానాన్ని, తన ప్రజలకు యెహోవా అనుగ్రహించే ఉన్నతమైన కృపను, ఆ యొక్క ఆశీర్వాదం మాకు కావాలని ప్రార్థిస్తున్నాను తండ్రి. దీవించి మీ ఆత్మతో నింపి ఎంతోమంది కష్టాల్లో, కన్నీటిలో, బాధల్లో, ఆవేదనలో, దుఃఖంలో ఉన్నారో ఏసునాలు విడిపించండి. అనారోగ్యంతో బాధపడుతున్న వాడిని స్వస్థత తెచ్చేయండి. గర్భం కావాల్సిన గర్భం తెచ్చేయండి. ఉద్యోగం ఉద్యోగం తెచ్చేయండి. వివాహం కావాల్సిన వివాహం తెచ్చేయండి. అప్పుల్లో కురికిపోయిన అప్పుల నుంచి విడిపించండి. అనారోగ్యంతో బాధపడుతున్న వాడిని స్వస్థత తెచ్చేయండి. సంఘ సరిహద్దులు విశాల పరిస్థితుకు ప్రతి కుటుంబాన్ని ఆదుకొని, ఆదరించి, ఆశీర్వదించి ఏ సురక్తాన్ని బిడ్డమే పోషించుతండి. పరిశుద్ధాత్మ కార్యాలు బిడ్డ చేత జరిగించి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని ఏసునామ అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. థ్యాంక్ యూ. ప్రియ నేస్తమా, రా. పడుకుంటున్నావా నీ కష్టాలు పోవని? నువ్వు అనుకుంటున్నావా నీ అప్పులు తీరవని? నువ్వు అనుకుంటున్నావా నీకు స్వస్థత కలగదని? నువ్వు అనుకుంటున్నావా నీకు సంతానం రాదని? నువ్వు అనుకుంటున్నావా నీ కుటుంబం మారదని? నువ్వు అనుకుంటున్నావా చనిపోతే బాగుండు అని? నీ సమస్యలకు జవాబు యేసయ్యా. యేసయ్యా నీ కన్నీళ్లు తుడిచి నీకు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. నీ పాపాలన్నీ క్షమించి నీకు సింహాసనాన్ని ప్రసాదిస్తాడు. రా, ఈరోజు నిన్ను దీవిస్తాడు.